today he violated the police instructions. We are going to release the case against him. Sir, dari podina meer protection ivvalarandi else jarakunda ekkada amravati varaku istam gaani meer adagandi permission adagandi meekenduku anta beshajam enduku meeku anta beshajam enduku meeku ghataga meeku meer permission adagadaniki anta beshajam enduku meeku prapanchamlo pratha okkaru teesukuntaru permission meer teesukunnaki enti what's your great point that మేము అదేం లేదండి. ఇప్పుడు కూడా చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, వచ్చారు కానీ ఎక్కడ వైలెన్స్ జరగకుండా ఏదో కొంతవరకు ప్రివెంట్ చేయగలిగిన కొంతవరకు కాదండి, వైలెంట్ ఇన్సిడెంట్ వరకు జరగలా, కానీ వైలేట్ చేసి రావడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇలా చేస్తారు, రేపు పొద్దున 5000 అవుతారు, ఆ తర్వాత 10000 అవుతారు. ఈ వచ్చిన 5000 మందిలో ఎంతమంది ఏ పొజిషన్లో ఉన్నారు నేను నోటితో చెప్పడం లేక మాట్లాడలేదు అన్నమాట. ఈ వచ్చిన 5000 మందిలోనో 3000 మందిలోనో 2000 మందిలోనో అందరూ బ్యాలెన్స్గా బిహేవ్ చేస్తారా లేదా చూడండి. మీరు అడగండి, మీ ఓన్ సోర్సెస్తో తీసుకోండి. సో అలాంటప్పుడు ఏమవుద్ది, మోబోక్రసీ. నిన్న హర్యానాలో కానీ ఇంకో చోట కానీ ఏం జరిగింది, ఓ పది మంది ఉంటారు, ఇద్దరు ఉంటే కరెక్ట్ ఉంటారు, 10 మంది వేయలేక ఒక ఆలోచన వస్తుంది, 1000 మంది ఉండి ఇంకో ఆలోచన, 5000 మంది ఉండి ఇంకో ఆలోచన. ఆలోచనలు ఏం చేస్తారు, ఒట్టిగా ఏం లేకపోయినా కానీ ఒక మంచి వాడు జరపడానికి కానీ సరగా రాయేద్దామని చెప్పి ప్రయాణిస్తారు. దట్ ఇస్ మోబోక్రసీ. మీరు పెద్ద ఎత్తున సమీకరణ చేసేటప్పుడు ప్రజలని మీకు కంట్రోల్ ఉంటేనే చేయాలి కానీ లేక చేయడు, దట్స్ వెరీ ఇంపార్టెంట్. అందుకనే సుప్రీంకోర్టు ఏం పెట్టిందంటే, మీరు రైటింగ్లు ఎందుకు ఇవ్వమన్నారు, పర్మిషన్ ఎందుకు తీసుకోమన్నారు అని అంటే, నేను పెట్టా సభ పెట్టా, ఇక్కడ 1.5 లక్షల మంది వచ్చారు కానీ రైలు నేను తగలబెట్టలేదు అంటే ఎక్కడ చెప్తాం, ఎవరు తగలబెట్టి ఎవరో తగలబెట్టకుండా దాని దగ్గర తగలబడబోదు కదా, ట్రైన్ తగలబడదు కదా. హాయ్, నేను మీ రాజారవీంద్ర. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.